బలరాం గారు. ఎస్, కాబట్టి ఇన్ని జరుగుతున్నా, ఇన్ని ఆలయాల మీద దాడులు జరిగినా ఈ స్వరూపానందం మాట్లాడారా? చెప్పమనండి స్వామి. ఇంకొక విషయం మనము ఇక్కడ డిస్కస్ చేయాల్సింది. ఇప్పుడు స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన ఎంబడే ఉన్నారు, ఆయనకు అడ్వైజర్గా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన సింగిల్గా వెళ్ళి కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు, బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు, అటువంటప్పుడు ఎట్లా అలౌ చేశారని చెప్పి మీరు అడుగుతున్నారు. మరి స్వరూపానందేంద్ర సరస్వతికి ఆ విషయాలు తెలియదా? ఎందుకు తెలియదండి బలరాం గారు, ఆయనకి తెలుసు కానీ ఆయన అడగరు. ఎందుకంటే ఆయనకి ఆయనకు బినామీగా ఉన్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని చూపించుకొని, జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఈయన కోట్ల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు. లేకపోతే ఈరోజు విశాఖ శారదాపీఠ మఠాలు శ్రీశైలంలో ఉన్నాయి, కాశీలో ఉన్నాయి, అన్నవరంలో ఉన్నాయి, శ్రీకాళహస్తిలో ఉన్నది ఏమండి, మరి అనేక రాష్ట్రాలలో కూడా, 3 రాష్ట్రాలు బెంగళూరులో కూడా ఉన్నాయి, హైదరాబాదు భాగ్యనగరంలో ఉన్నాయి. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఒక స్వామికి ఎలాగొచ్చేసాయండి? ఇదో ఒక స్వామీజీ ఉన్నారంటే ఏదో 1 కోటి 2 కోట్లు 10 కోట్లు 20 కోట్లు అనుకోండి, ఇన్ని 100 కోట్ల రూపాయలు ఈ అతి తక్కువ కాలంలో ఎవరిచ్చేశారండి? చెప్పండి ఎవరిచ్చేసి ఉంటారు? పోనీ ఆయన ఆశ్రమానికి సత్యసాయిబాబా గారు ఏదైతే పుట్టపర్తి ఉన్నదో, రోజుకి వేలాది మంది భక్తులు వస్తారు, లేకపోతే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వచ్చి కానుకలు ఇస్తారు, ఆదాయం పెరిగింది అనుకోండి. ఎవరూ వెళ్ళరు ఆయన దగ్గరికి. వెళ్ళే వాళ్ళందరూ సామాన్యుడు కనీసం దగ్గరికి కూడా ఆయన రానివ్వడు, పీఠంలో ఎంట్రన్సే లేదు, ఆయన ఆశ్రమంలోకి రానివ్వరు. కేవలం విఐపీలు, రాజకీయ నాయకులు, వారికే పూజలు, వారికే హోమాలు, వారికే యజ్ఞాలు. వారు అది కూడా యజ్ఞం కూడా చిన్న చిన్నది కాదు, 5,000, 10,000, 50,000, 1,00,000 రూపాయలు ఉండదు, అన్ని లక్షలమీదే. ఆ తిరుమలలో గదులు లక్షల వ్యాపారం. ఈయన సామాన్యుడికి అక్కడ ఒక అన్నం పెట్టే పరిస్థితి లేదు. తిరుమలలో ఇచ్చినటువంటి విశాఖ శారదాపీఠానికి పిడిగడు అన్నం ఎవరికీ పెట్టడు. సామాన్యుడు గదే ఇవ్వడాయన కోట్ల నెలకేమో ఆ ఉండేటువంటి 40 గదులు అద్దెలకు ఇచ్చుకొని 1,00,000 రూపాయలు వ్యాపారం చేసుకుంటున్నాను. కాబట్టి మరి అన్నీ తెలుసండి, అన్నీ తెలిసి కూడా ఒక భార్యతో రావాలి, భార్య లేకుండా సత్యనారాయణ స్వామి వ్రతమే మనం చెయ్యము. వీటిలో గృహప్రవేశం చేయాలంటే భార్య పక్కన ఉండాలి. అటువంటిది బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు, ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు, విజయవాడ నవరాత్రి మహోత్సవాలు జరిగేటప్పుడు భార్యతో రావాలి. సరే ఆయనకు నచ్చదు, ఆ భార్యకి నచ్చదు, జగన్మోహన్ రెడ్డికి నచ్చదు రావడం, మీరు మానేయండి. ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? మీ దేవాదాయ శాఖ మంత్రిని పంపించండి భార్యాభర్తల్ని, లేకపోతే మీ ప్రిన్సిపల్ సెక్రటరీని ఎండోమెంట్స్ పంపించండి భార్యాభర్తల్ని, లేకపోతే మరొక మంత్రిని పంపించండి భార్యాభర్తల్ని. అంటే హిందువుల మనోభావాలు గాయపడుతున్నాం. ఎలా వస్తారు, ఏం చేస్తారా మీరు, హిందూ పార్టీలు ముక్కలైపోతారు మీరు, హిందువుల ఐక్యత లేదు కాబట్టి మాటలు సాగుతున్నాయి అని వారు పదే పదే తెలియజేశారు. ఇంతమంది హిందువులు ఉండి అయ్యా మనం గొగ్గోలు పెట్టాం తప్పు, బ్రహ్మోత్సవాలకు భార్యను తీసుకొని రండి అన్నాం, విన్నాడా వచ్చాడా? రాలే. హిందువులు ఏం చేద్దాం, సమయం వచ్చింది గుణపాఠం చెప్పాం, అది వేరనుకోండి బలరాం గారు. కాబట్టి ఇది కూడా చాలా బాధాకరం అంశాలు. స్వామీజీలుగా ఒక శారదాపీఠం పెట్టుకుని ఈయనగా ఇది చేసిన ఒక్కటి కూడా హిందుత్వానికి మంచి చేయలేదు, నష్టపరిచాడు. నేను ఎంతో నష్టపోయాం బలరాం గారు. ఈరోజు తిరుమలలో మీకు ఆ పాయింట్ కూడా మీకు చెప్పాలి, ఎంత పరితగించేశాడు ఈ స్వరూపానంద అంటే, తిరుమలలో భూగర్భంలో భూగర్భం డ్యామ్ ఉన్నదక్కడ, ఆ పక్కనే వాగు ఉంది, 80 అడుగులు వాగు అది, అంటే గెడ్డ అంటాం మనం, గెడ్డ నీరు ప్రవహించేటటువంటి గెడ్డ. ఆ గెడ్డని 60 అడుగులు కప్పేశాడండి, 60 వీడియోకి అంతా చూపించాం మనం వెళ్ళి, 60 అడుగులు కప్పేసి ఒక గెడ్డని ఒక వాగుని కప్పివచ్చా? ఒక చెరువు గర్భాన్ని కప్పితేనే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి తక్షణమే తొలగించమని. అటువంటిది తిరుమల క్షేత్రంలో ప్రతి చెట్టు కూడా దేవతలుగా, ప్రతి చెట్టు ఒక ఋషులుగా, అక్కడ ఉండేటువంటి వన దేవతలుగా మనం పూజించి కొలుస్తాం. తిరుమల క్షేత్రంలో ఉండే ప్రతి వృక్షం కూడా అలాంటిది. దాదాపుగా 400 వృక్షాలని అటు ఇటు తీసేసి తోసేసి చిందర వందర చేసి అటు గ్రావెలు ఇటు మట్టి అటు మట్టి మొత్తం కప్పేసి 60 అడుగులు కబ్జా చేసి అందులో 40 అడుగులు 6 అంతస్తులు కట్టడం కట్టేసి తిరుమల క్షేత్రం అధికారులు దేనికి ఉన్నారండి?